ఆదేశిస్తే దాన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ రాజీనామా చేసి ఎన్నికలు తీసుకొచ్చి మళ్ళా నువ్వు కేసీఆర్ ను తిట్టు అంటే తల్లి పాలు దాగి రొమ్ము కుద్దినట్టు కాదా? ఒక్కసారి మా ఆడబిడ్డలను ఆలోచించాలని కోరుతా ఉన్నా. నిజంగా కేసీఆర్ సార్ కు కోపమే ఉంటే ఆరు సార్లు ఎమ్మెల్యేకి ఎందుకు అవకాశం ఇస్తాడు? రెండు సార్లు మంత్రికి ఎందుకు అవకాశం ఇస్తాడో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వల్ల టీఆర్ఎస్ పార్టీ వల్ల టీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో అత్యధికంగా పదవులు పొందింది, అత్యధికంగా లబ్ధి పొందింది, అన్ని రకాలుగా బాగుపడ్డది. మా అందరికన్నా ఆయననే అత్యంత లాభపడ్డాడు, అన్ని రకాలుగా బాగుపడ్డాడు. కానీ వాళ్ళు మాకు బాధ అనిపిస్తుంది. ఉద్యమ కుటుంబం, టీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం లెక్క కలిసిమెలిసి ఉన్నాం మేమంతా. ఇవాళ తండ్రి లాంటి కేసీఆర్ మమ్మల్ని రాజకీయంగా పెంచి పెద్ద చేసిండు, రాజకీయ ఓనమాలు నేర్పి మేము కౌన్సిలర్లం కాకుండా సర్పంచ్లం కాకుండా వార్డు మెంబర్లం కాకుండా మమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులను చేస్తే ఇవాళ మేము తండ్రి లాంటి కేసీఆర్ ను మాటనొచ్చా? ఒక్కసారి మా ఆడపడుచులను ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. ఎట్ల నోరు వస్తుంది నీకు కేసీఆర్ గారిని అనడానికి? 30 ఏళ్ల వయసులో ఒక ఎస్సీ బిడ్డనే నన్ను పార్లమెంట్ కు పంపించిండు. నాది ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబం. మా నాన్న 2001లోనే టీఆర్ఎస్ పార్టీ ఇదే కరీంనగర్ జిల్లా మెట్పల్లి టౌన్ ప్రెసిడెంట్. నువ్వు 2003లో వచ్చినావు. నీలాగా టీఆర్ఎస్ పార్టీలో నీకన్నా ముందు నుంచి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నా వాళ్ళకి అవకాశాలు రాలే. కానీ మీకు మాత్రం చాలా అవకాశాలు ఇచ్చి కేసీఆర్ గారు పెంచి పెద్ద చేస్తే ఇవాళ అన్నం పెట్టిన కేసీఆర్ కు సున్నం పెట్టే విధంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి తీరు డెఫినెట్ గా నా కమలాపూర్ గడ్డ మీద ఈ ఆడబిడ్డలు గాని నా అన్నదమ్ములు గాని సహించరనేటటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని అందిపుచ్చుకొని నాయకత్వానికి నమ్మకంగా ఉండి పార్టీలో ప్రభుత్వంలో పనిచేయాలి తప్ప నాయకుడి మీద విమర్శలు చేస్తే ఎవరు కూడా సహించరని చెప్పి సందర్భంగా నేను మీ అందరికి కూడా గుర్తు చేస్తూ, ఎక్కువ సమయం లేదు కాబట్టి ఒక్కటే విషయం నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సోదరికి సోదరుడు మాట్లాడాల్సిందే కోరుతాను. ముఖ్యంగా ఇవాళ ఎన్నికలు వచ్చిన ఈ తరుణంలో టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉంది, ప్రభుత్వంలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం. ఇప్పటికే కమలాపూర్ లో మీరు చూస్తున్నారు సెంట్రల్ లైటింగ్. ఇది హైదరాబాద్ కమలాపూర్ అని కొత్త వాళ్ళు ఎవరైనా కమలాపూర్ కు వస్తే ఆశ్చర్యపోయేటట్టుగా ఇవాళ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినాం. త్వరలో బస్టాండ్ పని నడవబోతా ఉంది. మా మహిళా తల్లులకు మహిళా సమాఖ్య బిల్డింగ్ పని ప్రారంభం కాబోతా ఉంది. ఊర్లో చాలా పనులు చేసుకున్నాం, ఇంకా మిగిలిపోయిన పెండింగ్ పనులు కూడా రాబోయే రోజుల్లో చేసుకున్నాం. ఇంకేమైనా చేసుకునేది ఉంటే అది ప్రభుత్వం వల్ల సాధ్యమవుతుంది తప్ప ప్రతిపక్ష పార్టీ వల్ల సాధ్యం కాదు. కాబట్టి వల్ల మనం అధికారంలో ఉన్నాం, ఇంకా 2 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. కాబట్టి అధికారం ఉన్న వైపు ప్రభుత్వం ఉన్న వైపు మీరందరూ ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇదే కమలాపూర్ గడ్డ మరొకసారి గులాబీ తోట టీఆర్ఎస్ కంచుకోట అని చెప్పి మీరందరూ బ్రహ్మాండమైనటువంటి తీర్పునిచ్చి 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మా సోదరుడు మీ అందరి చప్పట్ల మధ్యలో మన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. గట్టిగా చప్పట్లు కొట్టాలి సోదరునికి.